राष्ट्र ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 4 సంవత్సరాలు సమీపిస్తున్న విద్యారంగ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరి సాచివేత ధోరణి గత ప్రభుత్వ వైఖరి మించి ఎన్నడూ లేని ఎక్కడా లేని నియంతృత్వ ప్రజాస్వామిక వైఖరిని తలపిస్తోందని అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట చేపట్టిన ధర్నాలో ఎస్టీయు సంఘం నాయకులు తెలిపారు। ఈ సందర్భంగా ఎస్టీ సంఘం నాయకులు మాట్లాడుతూ పిఆర్సీ చర్చల సందర్భంగా 2022 మార్చి నాటికి అన్ని బకాయిలు చెల్లిస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీలలో ఎలాంటి పురోగతి లేదు। पीआरसी बकाईलु वेंटने चेल्लिंचालनी उद्योगुलु उपाध्यायुलु पेंशनर्लु चेल्लिंचवलसिन बकाईलु 1850 कोट्लकु पैबडि उंदन्नारु। तम नेलसरि जीताल नुंडि पोदुपु चेसुकुन्न पीएफ एपीजीएलए नुंडि विवाह वैद्य कुटुंब गृह निर्माण खर्चुलो रुणं कोसं दरखास्तु चेसुकुन्न वारिकि नेलल तरबडि जाप्यं जरुगुतुन्न चेल्लिंपुलु लेक तीव्र इब्बंदुलु एदुर्कोंटुन्नारन्नारु। सीपीएस ఉద్యోగులకు చెల్లించాల్సిన డిఏ బకాయిలను ఇన్కమ్ టాక్స్ కట్టించుకున్న ఇప్పటివరకు వారి ఖాతాల్లో జమ కాలేదని సీపీఎస్ ఉద్యోగులు డిఏ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు। ఉద్యోగులు కూడా ప్రజల్లో భాగమే అన్న సంగతి మర్చిపోయి ఎన్నోసార్లు ప్రాతినిధ్యాలు సమావేశాలు జరిగినా ప్రయోజనం శూన్యమన్నారు। గత్యంతర లేని పరిస్థితుల్లో ఆర్థిక బకాయిలు చెల్లింపు కొరకు ఆందోళన బాట పట్టాలని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం నిర్ణయించిందన్నారు। దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని తెలియజేశారు। తినటువంటి ప్రభుత్వం యొక్క వైఖరికి ముఖ్యమంత్రి యొక్క వైఖరికి నిరసన తెలియజేస్తూ ఈ రోజు రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఎస్టీయు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఉపాధ్యాయుల ఉద్యోగుల హక్కులను కాలరాస్తున్నటువంటి ముఖ్యమంత్రి వైఖరిని తీవ్రంగా ఎండగడుతూ ఇప్పటికే అనేక రకాల ఆర్థిక ఇబ్బందుల్లోకి ఉద్యోగులు నెట్టివేసినటువంటి చరిత్ర రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల కలెక్టరేట్ ఎదురుగా మరి రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఎస్టీయు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది। దీంట్లో ప్రధాన డిమాండ్